భయంకరమైన సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేస్తే ఎంత కంపు, ఒక్కొక్కటి హృదయం నిండా ఎంతో మలినం ఉంది, నోరు తెరిచారంటే కంపే కంపు. కాని మరి హృదయంలో యేసు ప్రభు ఉన్నాడనుకో, దేవుని వాక్యం ఉన్నదనుకో, వాక్యముతో నీ హృదయం నిండి ఉన్నదనుకో, అప్పుడు నీ నోటి నుండి కూడా ఆ వాక్యమే వస్తుంది. కనుక మనం మాట్లాడేది హృదయంలో ఉన్నది తీసుకొచ్చి మాట్లాడతాం కాబట్టి, హృదయాన్ని ఒక బావికి పోలిస్తే నోరును ఒక బకెట్కు పోల్చొచ్చు కదా. లోపల ఉన్నదంతా చేది పోస్తుంటాం అన్నమాట. కాని కొంతమంది ఏం చేస్తారంటే ఈ బకెట్కు మూత పెడతారు వాసన రాకుండా. ఎవడో వచ్చి తంతాడు ఆ మూత పోతుంది, మళ్ళా కంపంతో బయటకు వస్తుంది. కనుక హృదయము నిండి ఉన్న దానిని వచ్చి నోరు మాట్లాడు. మనం అంటాం ఏంటో వాడు అట్లా మాట్లాడతాడు ఏంటి అని నోటిని చూచి అంటాం. అసలు సమస్య ఎక్కడిది? అది అది హృదయంలోని, హృదయంలో ఉండబట్టి నోటితో మాట్లాడతాం. విశ్వాస ప్రమాణం అని కొన్ని సంఘాల్లో చెప్పిస్తారు. విశ్వాస ప్రమాణం అనేది నోటితో చెప్తారు, నోటితో చెప్తారు, కానీ హృదయంలో నుంచి అది రాకపోవచ్చు. ఇక్కడ నోటితో చెప్తారు, మళ్ళా హృదయంలో నుంచి ఇంకేదో వస్తాయి, అవిశ్వాస అప్రమాణాలు వస్తాయి అప్పుడు. అందుచేత హృదయంలో ఏముందో అదే నోట్లో నుంచి వస్తుంది. అప్పుడప్పుడు రాకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడ్డా ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడక మానదు అని పాఠం. సరే, ఇంతకు ఈ అపోతున్న పౌలు ఎందుకు మళ్ళీ హృదయం నోరును గురించి మాట్లాడుతున్నాడంటే, మానవుడి యొక్క రక్షణకు నీ నోటికి హృదయానికి సంబంధం. నీ హృదయం నీ నోరు రక్షణ. మనోళ్ళు రక్షణ అనే మాట తెగవాడేస్తారు, వాడి 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 అది అరిగిపోయిన నాణ్యం అయిపోయింది. ఇప్పటికే కొంతమంది ఎవరిని కనపడగానే ఆర్ యు సేవ్డ్ అని అడుగుతారు, ఆర్ యు బోర్న్ అగైన్ అని అడుగుతారు. అది మొదటి ప్రశ్న. ఆ అడిగే ఆయనకు ఆ ప్రశ్నకు అర్థం ఆయనకే ఒక్కప్పుడు తెలియకపోవచ్చు, కాని వాళ్ళకు నేర్పుతారనమాట ఇట్లా కనపడేవాళ్ళందరినీ అడుగుతుంది అని. కనపడగానే ఆర్ యు బోర్న్ అగైన్. ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ డూ హ్యావ్ టంగ్ సన్? ఆ పాస్టర్ అన్నాడు, లేడీ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ వన్ టంగ్, ఐ డోంట్ వాంట్ మెనీ మోర్ టంగ్ సన్. ఒక నాలుగుతోనే ఏడుస్తున్నాను, ఇది అదుపులో లేక నేను అన్ని తెచ్చిపెట్టుకుని ఏం చేసేదని. మనం అనేది ఒకటి, అవతల వాళ్ళకి అర్థమయ్యేది. ఒక ఆయన స్కూటర్ మీద రాసుకున్నాడు, ఆర్ యు సేవ్ అని కింద, ఐ ఆమ్ సేవ్ అన్నారు. ఒక ఆయన వచ్చి ఇతనికే తిప్పి అడిగాడు, ఆర్ యు సేవ్, ఐ ఆమ్ సేవ్డ్ అని అన్నారు. కదా అతడు రాసిందే తల్లి. ఒక అతను హీపు మీద ఒక బోర్డు రాసి పెట్టుకున్నాడు, ఐ ఆమ్ ఏ ఫూల్ ఫర్ క్రైస్ట్, హూజ్ ఫూల్ ఆర్ యు అని. ఇవి చాలా తమాషా స్లోగన్స్. ఇది స్లోగనీరింగ్ కాదు, ఇది వాస్తవం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటున్నావంటే, దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడని నీ హృదయములో విశ్వసించి ఉన్నావన్నమాట. నీ హృదయములో యేసు ప్రభువు అనే విశ్వాసం ఉంటే అప్పుడు నీ నోరు ఏం మాట్లాడుతుంది? యేసు ప్రభువు అని మాట్లాడుతుంది. చూచారా, ఇందులో ఉన్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, యేసు ప్రభువు అనడానికి ముందు మన హృదయ విశ్వాసంలో యేసు ప్రభువు మృతులలో నుండి లేచాడు, ఆరోహణమయ్యాడు అని ఉండాలి. అంటే యేసు మనకు ప్రభువు కావడానికి శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. ఎందుకదంతా చేశాడంటే ఆయన యొక్క టార్గెట్ ఒకటే, ఆయన మనకు ప్రభువై ఉండడానికి ఇదంతా చేశాడు.